రాజ్యాంగం రాసుకుంటాం, ఆ రాసుకున్నటువంటి రాజ్యాంగం వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఉద్దేశించింది. కానీ ఇందులో వింతల్లా ఏంటంటే, ఏ టైంలో ఏది పనిచేయాలో ఆ టైంలో అది పనిచేయకపోవడం మన కళ్ళెదురు. ఇదివరకైతే కనుక రాజ్యాంగంలో రాసిన దాన్ని ఆచరణలో వచ్చే వైఫల్యాల గురించి సాధారణ ప్రజలకు తెలిసేది కాదు, మేధావులు మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నారు మనకేం సంబంధం లేదా అన్నట్టు ప్రజలు ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రజలకి అది చర్చించుకునే అవకాశం లేనటువంటి విధంగా మీడియా కానీ ఇదంతా వ్యవహరించేవాళ్ళు. అదంతా మేధావుల పని, మనకు సంబంధం లేదని. వాస్తవంగా రాజ్యాంగం రాసిన జనం కోసం, నాయకుల కోసం కాదు. సరే, సుదీర్ఘకాలం పాటు అట్లా జరిగిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి, మీడియా పుణ్యమా అని చెప్పేసి ఇంటింటికి కూడా రాజ్యాంగాల గురించిన చర్చలు వస్తున్నాయి. దానికి తోడు ప్రతి విధానం మీదన కూడా ప్రజా అభిప్రాయపు చర్చలు అయితే నడుస్తున్నాయి. ప్రత్యక్షంగా మన కళ్ళెదురుగుండా కనబడ్డటువంటి లోపం చూడండి. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 370 కాశ్మీర్కు ఉంటే 371D తెలంగాణకు, అదే ఆంధ్రప్రదేశ్కు ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, దాన్ని విడదీయడానికి ఎవరికి సాధ్యం కాదంటూ ఆ రోజున రాజ్యాంగాన్ని విశ్లేషించారు కొంతమంది మేధావులు. కానీ ఏమైపోయింది, రాజ్యాంగ సవరణ చెయ్యకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి పాయింట్ని పట్టుకుని చేశారు. అట్లాగే ఆర్టికల్ 370-35 రద్దు చాలా కష్టం, దాని వెనకాల చాలా ఉంటుంది, రాష్ట్రాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎవడి వల్ల కాదన్నారు. సగం బలం కూడా లేనటువంటి, రాజ్యసభలో సగం బలం కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీ సింపుల్గా నడిపించగలిగింది. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటిది అదే తాత్కాలికమని ఆనాడే రాశారు కదా అన్నటువంటిది. సిఏఏ లాంటి సాధ్యం కాదన్నారు, త్రిబుల్ తలాక్ లాంటి సాధ్యం కాదన్నారు, జరిగిపోయినాయా లేదా. అట్లాగే ఈ ఏదైనా సరే సాధ్యం కాదనుకోండి, సాధ్యం కాదు. ఇక్కడ ఆ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అంశాలలో ఉన్నటువంటి సున్నితత్వాన్ని టాక్టికల్గా లీడ్ చేసుకుని వాడుకోగలిగినటువంటి వాడే మేధావి. అలాంటి మేధావి కేసీఆర్ అని చెప్పడంలో అతిశయక్తి లేదు. ఇప్పుడు ఎన్జీటీ దీని మీద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఉత్తర్వులు, ఇది విచిత్రం అన్నమాట, దాని మీద తీర్పు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయి, పర్యావరణ అనుమతులు అనేది మేము గుర్తించామని చెప్తోంది. ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పర్యావరణ ప్రభావ మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరం. పర్యావరణ ప్రభావం తీసుకోవాల్సిన చర్యలకు కమిటీ అవసరం. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలి. 2008 నుంచి 2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కమిటీ నివేదిక ఇవ్వాలి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలను అధ్యయనం చేయాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటాం కదా, అది ఎన్జీటీది. రెండవది అవతలున్నటువంటి లోపాలను వాడుకోవడం. ఇప్పుడు ప్రాజెక్టు కట్టేశారు, ఎన్జీటీ నిబంధనల ప్రకారం కూల్చేయగలుగుతుందా ప్రాజెక్టు? ఆల్మట్టి వ్యవహారం ఎట్లుందో, లేదా నారాయణపూర్ వ్యవహారం ఎట్లుందో అట్లాగే జరగాల్సింది జరిగిపోతుంటుంది. రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి ఊరకనే కాలక్షేప స్టేట్మెంట్లు ఇస్తే ఇప్పుడు ఎన్జీటీ అడిగినంత మాత్రాన మారే